అలాగే ఎన్డీడీబీ ల్యాబ్, ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే డొనేషన్ బేసిస్ లో మనకి ఎక్విప్మెంట్, ఏ ఎక్విప్మెంట్ ద్వారా అడల్టరేషన్ టెస్ట్ చేయగలమో ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఖర్చు 75 లక్షలు. అది కూడా డిసెంబర్లో ఏమన్నా అడుగుతున్నాము, డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఇప్పటికే మనము మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. తద్వారా వాళ్ళు త్వరలోనే ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం తీసుకునే ఆవునీయ స్వచ్ఛతకు సంబంధించి ఎక్కడా కూడా సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం తీసుకున్న నెయ్యి చాలా స్వచ్ఛమైనది. ఈ స్వచ్ఛమైన నెయ్యితోనే స్వామివారికి చేసే లడ్డు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యితోనే చేస్తున్నాము. అలాగే భక్తుల నుంచి కూడా ఎవరైతే ఇక్కడ దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ బాగుంది, చాలా లడ్డు క్వాలిటీ బాగుంది, సువాసన రుచి కూడా చాలా బాగుంది అనేది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము. పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే 15 నుంచి 17 తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను, శ్రీ పెదజీయం గారిని వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో, ఆగమ సలహాదారులతో, శ్రీ పెదజీయం గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుంది అనేది వారు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే రేపు 23వ తారీఖు 6 గంటల నుంచి 10 గంటల దాకా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నాము. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో ఈ శాంతి హోమం నిర్వహిస్తాము.
దాంట్లో 3 హోమగుండాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తు హోమంకి వాస్తు హోమగుండం, సభ్యము, పౌండరీకం, ఈ 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కూడా పంచగవ్య ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తుల్లో ఉన్న అపోహలు తొలగి నిర్మల హృదయంతో స్వామి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమము రేపు పొద్దున్న నిర్వహించబడుతుంది, 6 గంటల నుంచి 10 గంటల దాకా. ఓకే. కెన్ డూ వన్ థింగ్, ఐ థింక్ వీ కెన్, యా విల్ డూ ఇట్ సెపరేట్లీ, దట్స్ బెటర్. ఇవాళ ప్యూర్గా ఫ్యూచర్ గురించి మాట్లాడతాము, ఇంకా పాత వాటి గురించి నేను కన్సిడర్ చేయదలుచుకోలేదు. భక్తుల్లో వాళ్ళకి ఉన్న ఆందోళన తొలగించాలని మాత్రమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. జరిగిందన్ని వివరాలు కూడా నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని చెప్పేశాను. సో ఇది మళ్ళీ మాట్లాడదాము, నేను చెప్పనట్లేదు, మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు మాత్రం ఇంగ్లీష్ మీడియా కూడా వెయిట్ చేస్తున్నారు, ఈరోజు మాత్రం దీంతో ముగించి మళ్ళీ మాట్లాడదాం. చెప్పాను, మళ్ళీ మాట్లాడదాం, చెప్పాను.